సేంద్రీయ ఎరువులతో పంటల్ని సాగు చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రసాయన రహిత ఆహార ఉత్పత్తుల్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నీమ్ కోటర్ యూరియా పంటల సాగు విధానాన్ని ప్రవేశపెట్టింది. మెదక్ జిల్లాలో ఈ విధానంలో పంటల సాగు కొనసాగుతోంది. రైతుల్ని నీమ్ కోటర్ యూరియా వాడకంపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మరిన్ని వివరాలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీమ్ కోటెడ్ యూరియా వినియోగ విధానంపై మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో అవగాహన కల్పిస్తున్నారు. పొలాల వద్దకు వెళ్లి రైతులకు నీమ్ కోటెడ్ యూరియా వాడకంపై అవగాహన కల్పిస్తున్నామని మండల వ్యవసాయాధికారి రాజనారాయణ తెలిపారు. వేప పువ్వుతో తయారు చేసిన యూరియా వాడకం వల్ల అధిక దిగుబడొస్తుందని చెప్పారు. వేప పూతతో తయారైన యూరియా వాడకం వల్ల క్రిమికీటకాలు నశిస్తాయని తెలిపారు. నీమ్ కోటెడ్ యూరియా అంటే వేప పూత పోసినటువంటి యూరియా వాడకాన్ని మనం రైతు సోదరులందరికీ కూడా ప్రత్యక్షంగా ఫీల్డ్ లో తిరిగి వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు గత 2-3 సంవత్సరాల క్రితం చూసుకుంటే అందరూ కూడా రైతు సోదరులు కూడా విరివిగా యూరియా వాడకాన్ని వాడేవారు. దాని ప్రభావం వల్ల చీడపీడలు ఎక్కువగా పంటకు సోకే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనకు ఈ వేప పూత ఆధారిత యూరియా వాడకం ప్రవేశపెట్టడం జరిగిందో దానివల్ల ఏమైందంటే మనకు యూరియా వాడకంలో 10% వాడకం తగ్గడం జరిగింది. రెండోది ఏంటంటే ఒకవేళ మనకు ఒకసారి వేప పూత పోయడం వల్ల యూరియా అనేది మొక్కకు అందుబాటులో మామూలు యూరియాతో పోలిస్తే 2-3 రోజులు ఎక్కువ కాలం మనకు అందుబాటులో ఉండే అవకాశం వలన ఫర్టిలైజర్ యూజ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. దీని ప్రభావం వలన మొక్క అత్యధిక శాతం పోషకాలని తీసుకునే అవకాశం ఉంది. రామాయంపేటకు చెందిన రైతు ఎర్రోళ్ల కిషన్ మాట్లాడుతూ తనకు గల 3 ఎకరాల పొలంలో వేప పూత ఉన్న యూరియాను వినియోగిస్తున్నట్లు చెప్పారు. కలుపు దశ పొట్ట దశలో యూరియా వాడకం వల్ల పంట ఏపుగా పెరుగుతోందన్నారు. ఒక ఎకరకు 50 యూరియా కలుపు కలిసినాక శల్యం మాకు రోగము భూగము ఏది రాలేదు. మరో రైతు అశోక్ మాట్లాడుతూ వ్యవసాయ అధికారి సూచన మేరకు తన 5 ఎకరాల పొలంలో వేప పూతతో కూడిన యూరియాను వినియోగిస్తున్నట్లు చెప్పారు. కలుపు దశలోనే యూరియా వాడకం వల్ల పంట ఏపుగా పెరిగిందని అన్నారు. నేను వ్యవసాయం చేస్తున్నాను, నాకు 5 ఎకరాలు ఉన్నది. నేను యూరియా వాడితే నేను ఎకరాకు 1 సంచి వాడాను. తర్వాత నేను ఏం చేసిన అంటే ఫస్ట్ కలుపు కలిసినాక ఎకరాకు 1 సంచి చల్లాను, 5 ఎకరాలకు 5 సంచులు చల్లాను. మళ్ళా పొట్ట దశలో యూరియా యూరియా పొటాషియం కలిపి మంచి చల్లా. ఎలాంటి రోగం లేదు, దోమపోటు లేదు, ఎలాంటి బాగున్నది. 1 ఎకరాకు 1 సంచి వాడతా నా వరి. ఏది కాని ముగిపురుగు కాని అగ్గి తెగులు కాని ఎలాంటి దోమకట్టు కాని యాపాకు ఊరియా వాడుడితో ఏది వస్తలేదు. లాస్ట్ పొట్ట దశల ఒక్క దాదాపు 1 ఎకరాకు 25 కేజీల యాపాకు ఊరియా వాడుడితో నా పంట నాకు దిగుబడి చాలా వస్తుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.